రోజు మనం పూర్ణ సంఖ్యల భాగహారానికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాము పాయల్ హీనా మరియు అంకిత్ ముగ్గురు వద్ద ఒక కార్డు ఉంది ప్రతి ఒక్క కార్డు మీద భాగహారానికి సంబంధించిన ఒక వ్యాఖ్య రాసి ఉంది ఈ వ్యాఖ్యలను చూసి ప్రతి ఒక్క ప్రవచనం యొక్క భాగఫలం వేరుగా ఉంటుందని పాయల్ అనుకుంది ప్రతి ఒక్క ప్రవచనం యొక్క భాగఫలం సమానంగా ఉంటుందని హీనా అనుకుంది కానీ అంకిత్ మైనస్ పన్నెండు భాగఫలాలు సమానంగా ఉంటాయి అనుకుంటున్నాడు మీ ఉద్దేశంలో ఎవరు కరెక్టు పదండి మొదటి ప్రవచనాన్ని పరిష్కరిద్దాం మైనస్ నూట ఇరవై బై పన్నెండు ఇక్కడ రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యతో భాగిస్తున్నాము దీన్ని పరిష్కరించడానికి ముందు మనం మైనస్ నూట ఇరవై యొక్క సంఖ్యా విలువ నూట ఇరవైను ప్లస్ పన్నెండు యొక్క సంఖ్యా విలువ పన్నెండుతో భాగిస్తాము దీని యొక్క భాగఫలం పది లభిస్తుంది ఎప్పుడైనా ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్య చేత భాగించినప్పుడు భాగఫలం రుణాత్మకం అవుతుంది అందుచేత మైనస్ నూట ఇరవై డివైడెడ్ బై పన్నెండు యొక్క భాగఫలం మైనస్ పదవుతుంది రెండవ ప్రవచనంలో ఒక ధనపూర్ణ సంఖ్య ప్లస్ నూట ఇరవైను రుణపూర్ణ సంఖ్య మైనస్ పన్నెండు చేత భాగించడం జరిగింది ఇక్కడ కూడా మొదట మనం ప్లస్ నూట ఇరవై యొక్క సంఖ్యా విలువ నూట ఇరవైను మైనస్ పన్నెండు యొక్క సంఖ్యా విలువ పన్నెండు చేత భాగిస్తాము దీని యొక్క భాగఫలం పది లభిస్తుంది ఎప్పుడైతే ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం రుణాత్మకం అవుతుంది అంటే నూట ఇరవై డివైడెడ్ బై మైనస్ పన్నెండు యొక్క భాగఫలం మైనస్ పది లభిస్తుంది మూడవ ప్రవచనంలో మనం మైనస్ నూట ఇరవైను మైనస్ పన్నెండు చేత భాగించాలి దీన్ని పరిష్కరించడానికి ముందుగా మనం మైనస్ నూట ఇరవై యొక్క సంఖ్య విలువ నూట ఇరవైను మైనస్ పన్నెండు యొక్క సంఖ్య విలువ పన్నెండు చేత భాగిస్తాము దీని యొక్క భాగఫలం పది లభిస్తుంది ఇక్కడ పదికు ముందు ఏ గుర్తు ఉంచాలో మీరు చెప్పగలరా ఆలోచించండి పదండి నేనే చెప్తాను ఇంతకు ముందు వీడియోలో మీరు చూసుంటారు రెండు పూర్ణ సంఖ్యలను ఒకదానితో ఒకటి భాగించినప్పుడు లభించిన భాగఫలంకు ధన గుర్తు ఉంచడం జరుగుతుంది మైనస్ నూట ఇరవై డివైడెడ్ బై మైనస్ పన్నెండు యొక్క భాగఫలం ప్లస్ పదవుతుంది ఒకవేళ మూడు స్థితులలో భాగఫలాలను పోల్చినట్లయితే మొదటి మరియు రెండవ స్థితులలో భాగఫలాలు సమానమని మూడవ స్థితిలో కాదని తెలుస్తుంది అందుచేత యొక్క ఆలోచన సరైంది మరొక ఉదాహరణ ఒక దుకాణదారుడు తనకు కలిగిన నష్టాన్ని పద్దు పుస్తకంలో రుణ గుర్తుతో సూచిస్తాడు మరియు లాభాన్ని ధన గుర్తుతో సూచిస్తాడు అనుకుందాం అతనికి ఒకరోజు మూడు పాత టెలివిజన్లు అమ్మడం ద్వారా రెండు నాలుగు వందల ముప్పై రూపాయల నష్టం వచ్చింది అయితే అతను తన పద్దు పుస్తకంలో ప్రతి ఒక్క టెలివిజన్ మీద నష్టాన్ని ఏ విధంగా రాస్తాడో కనుక్కోండి దుకాణదారుడు నష్టాన్ని తన పుస్తకంలో రుణ గుర్తుతో సూచిస్తాడు మరియు లాభాన్ని ధన గుర్తుతో సూచిస్తాడు ఈ ఉదాహరణ ద్వారా తెలిసేదేమిటంటే దుకాణదారునికి రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల నష్టం వచ్చింది దానిని మైనస్ రెండు వేల నాలుగు వందల ముప్పై అని రాయవచ్చు మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సిందేమిటంటే దుకాణదారునికి ప్రతి ఒక్క టెలివిజన్ మీద ఎంత నష్టం వాటిల్లింది అని దీన్ని కనుక్కోడానికి మనం మైనస్ రెండు వేల నాలుగు వందల ముప్పైను మూడు చేత భాగిస్తాము భాగఫలాన్ని పొందడానికి ముందుగా మనం పూర్ణ సంఖ్య యొక్క సంఖ్య విలువ అంటే గుర్తు లేకుండా విలువను భాగిస్తాము దీని ద్వారా మనకు భాగఫలం యొక్క సంఖ్యా విలువ లభిస్తుంది ఎనిమిది వందల పది మీకు తెలుసు ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్య చేత భాగించినప్పుడు లభించిన భాగఫలం రుణాత్మకం అవుతుంది అందుచేత మైనస్ రెండు వేల నాలుగు వందల ముప్పై డివైడెడ్ బై మూడు యొక్క భాగఫలం మైనస్ ఎనిమిది వందల పదవుతుంది ఇక్కడ రుణ గుర్తు ద్వారా తెలుస్తుంది దుకాణదారుడికి ప్రతి ఒక్క టెలివిజన్ మీద ఎనిమిది వందల పది రూపాయల నష్టం వచ్చిందని అతని పద్దు పుస్తకంలో రాసుకునేటప్పుడు అతను మైనస్ ఎనిమిది వందల పది అని రాస్తాడు ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క భాగహారానికి సంబంధించిన ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటి కొన్ని అపోహలను తొలగిస్తాము